హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అండి ఇంకా ఈరోజు నాతో పాటు లవిత్ కూడా మార్నింగే లేచాడు చూసారా లేచి నేను అక్కడ బయట బుక్స్ పెట్టాను అన్నట్టు దివాణా మీద అవి చూసుకుంటా ఉన్నాడు ఇంకా నేనేమో లవిత్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ వచ్చేసి లవిత్కి ఈరోజు ఉప్మా కావాలి అన్నాడు అది కూడా పొడి పొడిగా కావాలి అన్నాడు అందుకోసం వాని కోసం నాకు సరిపడా కొంచెం పొడి పొడిగా పోస్తున్నానండి ఎందుకంటే మా వారు డైట్లో ఉన్నారు తను షేకే తీసుకుంటున్నారు వర్షత్ వచ్చేసి ఉప్మా తినడు వానికి ఫ్రైడ్ రైస్ కావాలి అన్నాడు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అన్నాడు పోపన్నం టైప్లో అది చేస్తానని చెప్పాను లవిత్కేమో ఇది కావాలి అన్నాడు ఇంకా ఇద్దరు చెరొకటి అడుగుతారు అన్నట్టు లవిత్కి హాఫ్ డే కాబట్టి స్కూలు వానికి లంచ్ ప్రిపేర్ చేయడం వద్దని చెప్పారు అండి ఓన్లీ స్నాక్స్ తర్వాత టిఫిన్ పెట్టమన్నారు అందుకోసం ఇదే పెడుతున్నాను ఇంకో సైడ్ వచ్చేసి నేను అన్నం కూడా నైట్ కొంచెం వండి పక్కకు పెట్టేశానండి మార్నింగ్ వండడం అప్పుడప్పుడు లేట్ అవుతుంది అనేసి నైటే వండి రెడీ చేసి పెడుతున్నాను వర్షిత్ కోసం దాన్నే నేను పోపన్నం చేయడానికి అందులో ఉప్పు కారం మసాలా పొడి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను అది కలిపిన తర్వాత స్టవ్ మీద వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టి ఇందులో ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి పోపన్నం టైప్లో చేస్తున్నాను పో ఎలా చేస్తాను దానికంటే ముందుగా ఎగ్ కొట్టిపోసి పో చేస్తాను ఇది వర్షిత్ కోసం మాత్రమే అండి ఎగ్ వేస్తే లవిత్ తినడు ఎగ్ వేయకుంటే వర్షిత్కి అంత ఇష్టంగా అనిపించదు ఇంకా బాక్స్ మాత్రం వర్షిత్ కోసమే పెడుతున్నాను కాబట్టి ఓన్లీ వర్షిత్ కోసమే చేశాను అండి వానికి నిన్న నేను ప్లెయిన్ రైస్ చేశాను ఎగ్గును క్యారెట్ యాడ్ చేసి ప్రిపేర్ చేశాను అండి నిన్న కాదు టూ డేస్ బ్యాక్ అండి అది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా బాగా నచ్చిందట వర్షిత కొంచెం నాకు మమ్మీ స్పైసీగా ఉంటే అనేసి అన్నాడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి బాగా నచ్చిందట అందుకోసం ఈరోజు కొంచెం వర్షత్కి బాక్స్ ఎక్కువగా పెడదామనేసి ఫిక్స్ అయ్యాను అందుకే ఎక్కువ క్వాంటిటీ చేశాను అండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది పోపన్నం కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా పెడితే బాక్సులలో తొందరగా ఖరాబ్ అయిపోతాయి అందుకే కొంచెం చల్లార్చి పెడుతున్నానండి ఫస్ట్ ఉప్మా చల్లారిచి పెట్టాను వానికి పొడి పొడిగా కావాలి అన్నాడు కదా అందుకే చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అవుతుందండి దాన్నే కొంచెం ఇట్లా స్పూన్తో అంటే తొందరగా పొడి పొడి అవుతుంది అదే నేను బాక్స్లో పెట్టేస్తున్నాను లవిత్కి ఉప్మా చాలా ఇష్టం అప్పుడప్పుడు తినడు ఎప్పుడో ఒకసారి మాత్రం పోపన్నం కూడా వచ్చి టేస్ట్ చూడమన్నాను ఉప్పు ఎందుకంటే మొన్న నేను చెప్పాను కదా ఎగ్గును క్యారెట్ యూస్ చేసి చేస్తే అందులో కొంచెం మసాలా తక్కువైందట ఉప్పు కారం మసాలా అందుకే ఇందులో పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి వచ్చికి నోట్లో వేశాను ఎందుకంటే నేను కంప్లీట్ బ్రష్ చేసుకోలేదు మళ్ళీ అంత మార్నింగే రైస్ నోట్లో పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదు అందుకోసం తర్వాత బాక్స్ నిండా పెట్టేశానండి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను అని చెప్పాడన్నట్టు వర్షిత్ పెద్దగా అవుతున్నాడు కదా ఇంకా అన్నీ కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం బాగా అలవాటైపోయింది అందుకే నేను ఇంకా బాక్స్ నిండా పెట్టేశాను యాక్చువల్గా అయితే వర్షిత్కి సగం బాక్స్ అయితే సరిపోతుంది వాడు ఈ మధ్యలో రైస్ ఎక్కువగా తినట్లేదు వానికి ఎక్కువగా తినబుద్ధి కావట్లేదట అందుకే నైట్ చపాతీలు మా వారితో పాటు వర్షిత్కి లవిత్కి కూడా చేస్తున్నాను అండి వాళ్ళు కూడా తింటున్నారు అప్పుడప్పుడు నేను కూడా తింటున్నాను ఇంకా ఇద్దరికి కూడా బాక్సులు పెట్టి రెడీ చేశాను అలాగే లవితు నేను బూందికారం ఉంది వర్షిత్కి లవిత్కి అది పెడితే వద్దన్నారు అందుకోసం నేను ఇద్దరికి చిప్స్ కొనుక్కోమని చెప్పాను అండి చెరొక టెన్ రూపీస్ చిప్స్ తీసుకొచ్చుకున్నారు డిమార్ట్ వెళ్తే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చేవాళ్ళము కానీ ఈ మధ్యలో డిమార్ట్కి వెళ్ళము ఎందుకంటే మాకు ఇంట్లో ఆల్రెడీ చాలా ఖర్చులు అయిపోయాయి అందుకోసం ఈ మధ్యలో వెళ్ళము అండి ఇంకా వర్షిత్ని దింపేసి వచ్చాను రోడ్డు దగ్గర వర్షిత్ వెళ్ళిపోయాడు లవిత్ని తీసుకొని మా ఇంటి వెనకాల పార్క్ దగ్గర కూర్చున్నామండి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇద్దరం కూడా లంచ్ బాక్స్లో పెట్టింది అలానే తినేయాలి అనేసి చెప్తున్నాను అంటే ఏ టైంకి తింటారో అనేసి కూడా అడుగుతున్నానండి టిఫిన్ టెన్ థర్టీకి అట్లా పెడుతున్నారనేసి చెప్తున్నాడు ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత చిప్స్ తింటాడట లవిత్ లవిత్కి చిప్స్ అంటే చాలా ఇష్టం కానీ వానికి అస్సలు పడవు అండి చిప్స్ అందుకోసం నేను ఎక్కువగా కొనిస్తలేను ఈ మధ్యలో చిన్నగా ఉన్నప్పుడు మా వారు బాగా తీసుకొచ్చేవారు చిప్స్ పిల్లలిద్దరికీ కూడా ఇప్పుడు పెట్టట్లేదు ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్రెష్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి షేక్ తీసుకుంటున్నారండి తర్వాత మా వారు ఎగ్జాక్ట్గా వెయిట్ ఎంత తగ్గారు అనేది ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత చూపిస్తాను అండి ఈరోజు దాదాపు ఫిఫ్త్ డేను సిక్స్త్ డేను అనుకుంటా తర్వాత నేను బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పైకి వచ్చానండి మొక్కలకు మా వారు వాటర్ పోసారా లేదా అనేసి మొత్తం పైప్తోనే పట్టారు అందుకే ఎక్కువగా పట్టారు వెళ్ళి వాటర్ ఎక్కువగా కారుతా ఉన్నాయి అండి చూసారా నేను కింద మోటార్ వేసి ఉంచాను అన్నట్టు మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా పట్టేశారు మొక్కలన్నిటికి కూడా కొన్ని గులాబీ మొక్కలు నేను స్టార్టింగ్లో కట్ చేయడం వల్ల ఎండిపోయాయండి అసలు నాకు తెలియదు అట్లా కట్ చేయకూడదు అనేసి సమ్మర్లో కట్ చేయకూడదట వింటర్లో రైనీ సీజన్లో అయితే తొందర చిగురు వస్తాయట కానీ సమ్మర్లో రావట అందుకోసం ఇంకా ఇక మీదట కట్ చేయకూడదు అనేసి ఫిక్స్ అయ్యాను తర్వాత తోటకూర పల్లికాయ చెట్టు బంగాళదుంప చెట్టు ఇవి చాలా బాగా వచ్చాయండి కొన్ని చామంతి చెట్లు కూడా బాగా వచ్చాయి కొన్ని చెట్లేమో ఎండకు ఎండిపోతూ ఉన్నాయి అలాగే వెనకాల సైడ్ వచ్చేసి బీరకాయ చెట్టు కాకరకాయ చెట్టు కూడా బాగా వచ్చాయి ఇంకా కొన్ని కూడా పెడతాను అండి కూరగాయల విత్తనాలు తీసుకురాలేదు ఫ్రెండ్స్ సీడ్స్ అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీకు పెట్టి చూపిస్తాను తోటకూర ఆల్రెడీ మాకు కింద గార్డెన్లో కూడా ఉంది అండి అది తెంపాలి ఈరోజు వీలైతే పెద్దాకుల తోటకూర చాలా బాగుంటుంది ఇవి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చెట్లు అండి సెకండ్ ఫ్లోర్లో మొత్తం మా వారు ప్లాస్టిక్ కుండీలన్నీ తీసుకెళ్లారు ఇంకా మిగతావి కొన్ని ఇక్కడ పెట్టేశారు అన్నట్టు ఈ ఆకురల చెట్లు కూడా పైకే తీసుకెళ్ళాలి అండి టబ్బులలో ఉన్నవి చిన్న చిన్న టబ్బులలో పెట్టాను కానీ చిన్న చిన్న టబ్బుల్లో పెట్టకూడదు పెద్ద వాటిల్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు వస్తాయి నేను పెద్ద టబ్బులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ప్రస్తుతం వచ్చేసి మట్టి లేదు అండి మట్టి దాదాపు కంప్లీట్గా అయిపోయింది అందుకోసం ఇంకా టబ్బులు తీసుకోలేదు అన్నట్టు ఇవేమో ఇట్లా సిమెంట్ కుండీలలో పెట్టిన చెట్లు కొన్ని గులాబీ చెట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా త్వరలోనే తీసేసి పెద్ద కుండీలలో పెడతాము అండి పెద్ద కుండీలలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా వస్తాయి చెట్లు వచ్చేసి కంపోస్ట్ మేమే రెడీ చేస్తున్నామండి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది వేసి రోజు ఇట్లా పెట్టేస్తున్నాం అన్నట్టు బకెట్లో ఓన్లీ మా ఇంటి చెత్తనే వేరే వాళ్ళది నేను ఎవరిని అడగట్లేదు అందుకే ఎక్కువగా కావట్లేదు చెత్త కంపోస్టు ఇంకా బట్టలన్నీ ఆరేసాను ఆరిన బట్టలన్నీ కూడా కిందికి తీసుకొస్తున్నాను అండి డైలీ దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పైకి ఎక్కడం దిగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మొక్కల కోసం మార్నింగే లేచి చూస్తాను మళ్ళీ ఇంకా తడి లేదు అనుకోండి వెంటనే వాటర్ పోస్తాను తడి ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత పోస్తున్నాను అన్నట్టు చెట్లకు నీళ్ళు కిందికి వచ్చిన తర్వాత ఇంకా నేను ఉప్మా తింటా ఉన్నాను మార్నింగ్ చెప్పాను కదా లవిత్కి నాకు ఇద్దరికి ఉప్మా ప్రిపేర్ చేశాను అనేసి అదే నేను కూడా తింటున్నాను అండి కొద్దిగానే మిగిలింది కానీ ఉప్మా తింటే సమ్మర్లో ఎక్కువగా దూపు అవుతుంది అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలంటారు కదా అందుకోసమే ఉప్మా తింటున్నాను ప్రత్యేకించి మరి వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈరోజు వీడియోలో నా గొంతు కొంచెం వేరేగా రావచ్చు నాకు దలు జలుబు గొంతుపరచం అంటారు కదా అట్లా అయ్యింది అన్నట్టు నా గొంతు కొంచెం వెరైటీగా వస్తుండొచ్చు మీకు అందరికీ కూడా అలాగే నేను కొంచెం సిక్ అయ్యాను కూడా ఎందుకంటే చాతన్ అవ్వట్లేదు అందుకే ఈరోజు బ్లాగ్ మీకు చాలా లేట్గా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మెంతికూర టమాటా పప్పు వండాను అండి ఈ మెంతికూర నేను గార్డెన్లో పైన డబ్బులో పెట్టాను కదా అదే కొద్దిగా తీసుకొచ్చాను పెద్దగా అవుతుంది అనేసి అదే కర్రీ వండాను అలాగే ఇందులోకి ఆమ్లెట్ ఉంటే సైడ్ డిష్గా బాగుంటుంది ఆమ్లెట్ తినొచ్చు అండి డైట్లో ఉన్న వాళ్ళు కూడా లైట్గా ఉప్పు కారం ఎగ్గు వేస్తాం కాబట్టి ఏం పర్లేదు ఇంకా మా వారు లంచ్ చేసి ఈరోజు డ్యూటీకి వెళ్తున్నారండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి ఇంకా వెళ్ళేటప్పుడు తన యూనిఫామ్స్ కూడా తీసుకెళ్తున్నారు అలాగే ఎండ బాగా కొడుతుంది అండి కానీ ఇంకా కంపల్సరీ డ్యూటీ చేయగా తప్పదు కదా అందుకోసం డ్యూటీకి అయితే వెళ్తూ ఉంటారు ఇంకా వెళ్ళేటప్పుడు రోడ్డు పైకి వెళ్ళిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటారు ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే చాలా ఉబ్బరిస్తుంది సమ్మర్లో వేరే సీజన్లో అంటే ఏం పర్లేదు తను ఇంకా ఇయర్ ఫోన్స్ అవి సెట్ చేసుకోలేదు అన్నట్టు అందుకోసం తర్వాత మజ్జిగ చేస్తున్నాను అండి చెంబెడు మజ్జిగ చేసుకున్నాను ఇదంతా కూడా నేను తాగుదామని చేసుకున్నాను ఎందుకో తెలియదు చాలా హీట్ అయిపోయింది అండి బాడీ అంతా కూడా జలుబు కూడా దానివల్లనే అయింది అండి అలాగే కొద్ది కొద్దిగా సిక్ అయ్యాను జ్వరం వచ్చినట్టు కూడా ఒళ్ళు నొప్పులాగా అనిపిస్తుంది నాకు దాదాపు సంవత్సరానికి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది జలుబు అందుకోసం ఇట్లా జలుబు అయినప్పుడు బాగా సిక్ అయినట్టు అనిపిస్తుంది అందుకే మజ్జిగ తీసుకోవాలి అనేసి లవితు నేను ఇద్దరం కూడా మజ్జిగ తాగుతున్నామండి చెంబడి చేశాను మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఒకసారి తాగుదాం అనేసి అట్లా ఎక్కువ క్వాంటిటీ చేశాను అన్నట్టు తర్వాత దోశ బియ్యం నానబెట్టడానికి దోస బియ్యం తీసుకుంటున్నాను దోశ బియ్యం అంటే ఇవి రేషన్ బియ్యం అండి దొడ్డు బియ్యం ఊరు నుంచి నాకు అమ్మ పంపిస్తుంది ఎందుకంటే మాకు రేషన్ రాదు కదా అందుకోసం అండి గౌట్ జాబ్ కాబట్టి మా వారికి రేషన్ బియ్యం రాదు ఇంకా రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి పావు గ్లాసు మినపప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అండి నేను డైలీ ఇట్లానే పెట్టుకుంటాను తర్వాత కొన్ని మెంతులు ఒక స్పూన్ మెంతులు తీసుకుంటే దోశలు మంచి కలర్ వస్తాయి అలాగే మనకు హెల్త్ కూడా మెంతులు చాలా మంచిది అందుకోసమండి ఇట్లా ఇవి మూడు కలిపి ఒకసారి కొన్ని వాటర్ పట్టి కడిగి తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసి నానబెడతాను అండి నేను ఈవినింగ్ టైంలోనే నానబెడతాను దాదాపు కొద్దిగానే కదా తొందరగానే నానుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం పిండి తొందరగా పట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మధ్యాహ్నం గిట్లా పట్టుకుంటే నేను నైట్ పడుకునేటప్పుడు ప పిండి పట్టి పడుకుంటాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పిండి మంచిగా పులుముతుందండి సమ్మర్ కదా తొందరగా పులుముతుంది అందుకోసం కానీ రైస్ అయితే కంపల్సరీ వాష్ చేయాలి ఎందుకంటే ఇవి రేషన్ బియ్యం కాబట్టి ఏ అయినా మనకు కొంచెం పౌడర్ కలుపుతారు కదా ఫ్రెండ్స్ అందుకోసం కంపల్సరీ టూ టైమ్స్ వాష్ చేయాలి నేను ఎక్కువ శాతం అయితే టూ టైమ్స్ వాష్ చేయను వన్ టైమే వాష్ చేస్తాను నాకు అట్లా టూ టైమ్స్ వాష్ చేస్తే ఎందుకో నచ్చదు అండి అందుకోసం ఇంకా నీళ్లు పోసి నానబెట్టాను పడుకునేటప్పుడు పట్టి పడుకుంటాను అండి ఇంతలోపు నేను బయటికి వెళ్ళి మా చెట్టుకు ఉన్న మా గార్డెన్లో తోటకూర చెట్టు ఉంది అండి ఇది పెద్దాకుల తోటకూర మనకు ఊర్లో దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ అది అండి పెద్దాకుల తోటకూర ఎప్పుడో నేను మా అత్తగారింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని సీడ్స్ తీసుకొచ్చాను అన్నట్టు అవి ఆ మధ్యలో ఎప్పుడో వేస్తే దాదాపు ఒక చెట్టు పెద్దగా వచ్చేసింది అండి ఒక చెట్టుకు మొత్తం ఇంత వెళ్ళింది చూసారా ఓన్లీ ఆకులు మాత్రమే తెంపుతారు వీటిని పెద్ద ఆకులు కాడలు కూడా తెంపుకోవచ్చు కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది అండి తోటకూర కోయకూర కంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది దీన్ని తోటకూర అంటారు మా దగ్గర అయితే ఇంకా ఇక్కడ ఏమంటారో తెలియదు కోయకూర అంటేనే మనకు చిన్నాకులు ఉంటుంది కదా అది మా వారికి ఇష్టం ఇది కూడా ఇష్టం అండి ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అసలు నేను ఇప్పుడే వండుదాము అనేసి తెంపాను కానీ ఇప్పటికి ఆల్రెడీ కర్రీ ఉంది అండి మార్నింగ్ ప్రిపేర్ చేసిన మెంతికూర టమాటా పప్పు ఉంది అందుకోసం ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి వండుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను నెక్స్ట్ డే చాలా అయిపోతుంది కదా అందుకోసం నేను ఇప్పుడే తెంపాను అన్నట్టు ఫ్రెష్గా ఉంది అలాగే ఇంకా చెట్టు కూడా మళ్ళీ ఆకులు ముదిరిపోక ముందే తెంపితే చాలా బాగుంటుంది అనుకుంటే అట్లానే పోతుంది అనేసి నేను ఈరోజు తెంపాను అండి యాక్చువల్గా అయితే మొన్ననే తెదామనుకున్నాను కానీ నాకు వీలు కాలేదు పనుల వల్ల ఇది మనకు వారానికి రెండుసార్లు బాగా వెళ్తుంది అండి మన ఊరి తోటకూర అయితే పెద్దాకుల తోటకూర మీరు పైన సెకండ్ ఫ్లోర్లో కూడా చూశారు కదా అవి కూడా విత్తనాలు ఊరి నుంచి తీసుకొచ్చినావండి చాలా పెద్దగా ఉంటాయి ఆకులు మళ్ళీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండి దీంతో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు పెద్దాకుల తోటకూరతో తమలపాకు బజ్జీలు ఎలా వేస్తామో అలా వేసుకోవచ్చు ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండి మీకు నేను చేసి చూపిస్తాను ఫ్రైడ్ రైస్ లవిత్కి చాలా ఇష్టం తోటకూర ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను రుద్దను అన్నట్టు ఉడికిన తర్వాత మా అమ్మ అయితే అలానే రుద్దుతుంది తోటకూర మా ఊర్లో ఏం చేస్తారంటే అట్లా ఆకులాకులే వండి రుద్దుతారన్నట్టు పప్పు దువ్వతోని నాకు అట్లా ఇష్టం ఉండదు మా వారికి కూడా నచ్చదు అందుకోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నైట్ వచ్చేసి డిన్నర్లోకి చపాతీలు చేశాను మా వారికితో పాటు పిల్లలకు కూడా చేశాను నేను కూడా డైలీ ఒక చపాతి తింటున్నానండి రైస్ కొంచెం తక్కువగా తినడానికి ట్రై చేస్తున్నాను డైట్ కొంచెం లైట్గా చేస్తున్నాను మా వారితో పాటు ఇందులోకి కర్రీ ఆల్రెడీ ఉంది అండి మెంతికూర టమాటా పప్పు అందుకే వేరే కర్రీ ఏమీ చేయలేదు దామున కర్రీ ఏమీ లేకుంటే ఏదైనా చేద్దాం అనుకున్నాను మా వారు డ్యూటీ నుంచి వచ్చేసారు మా వారు నేను కలిసి తింటున్నాము పిల్లలకు ఇందాకే పెట్టేశాను అండి తొందరగా వాళ్ళు తినేసి పడుకుంటారు కదా అందుకోసం ఇంకా చపాతీలోకి చాలా వెరైటీ కర్రీస్ కూడా చేస్తాను అండి ముందు ముందు బ్లాగ్స్ కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఈరోజు వ్లాగ్ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు బ్లాగ్ తొందరగా పెట్టండి అక్కా అనేసి నెక్స్ట్ డే నుంచి పెట్టడానికి ట్రై చేస్తానండి డైలీ ఆఫ్టర్నూన్ వన్కి పెడతాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు Bye friends, take care, keep smiling, bye bye.